ముఖ్యంగా మీ జిల్లాలో ఉన్నాడు సోమిరెడ్డి. 5 సార్లు చీ కొట్టినా చీలరించుకున్నా ఓడించినా సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. పని పాట లేకుండా పాదయాత్ర చేస్తున్నాడంట. మీ జిల్లాలోనే ఉన్నాడు మా నాయకుడు. నీకు దమ్ముంటారా ఈ మధ్యలోకి? ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేశావో చెప్తారా? బోకా అక్కమ్మ చెల్లమ్మలకి మాఫీ చేశావా? విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చావా? నిరుద్యోగ భృతి ఇచ్చావా? రైతు రుణమాఫీ చేశావా? ప్రత్యేక హోదా తీసుకొచ్చావా? లేదా ప్రత్యేక ప్యాకేజీ అని చెప్తున్నావా? ఏదో పెద్ద క్యాబేజీని ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో పెట్టి అదే పెద్ద ప్యాకేజీ అంటూ ఆ ప్యాకేజీ ద్వారా ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ఇక్కడికి వచ్చి చెప్పు సోమిరెడ్డి అని చెప్తున్నారు. ఆయన అంటాడు కేసుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో కుమ్మక్కై ఎంపీల చేత రాజీనామా చేస్తున్నాడంట. ఓటు నోటు కేసులో